శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియ నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం ది 24/2019 తేదీ శనివారం. ఈరోజు బహుళ పాడ్యమి 2:26 వరకు ఉంది. స్వాతి 6:01 వరకు ఉంది. వజ్రము ఉదయం 8:25 వరకు, సిద్ధి తెల్లవారుజామున 5:39 వరకు ఉంది. కౌలవ 2:26 వరకు కూడా ఉంది. అలాగే వర్జ్యం రాత్రి 11:22 12:54 వరకు ఉంది. అమృతం ఉదయం 9:45 11:15 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:48 7:29 వరకు ఉంది. ఈరోజు అధికమైనటువంటి ఉష్ణోగ్రత అలాగే వర్షం జల్లులు పడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే మరి ఈరోజు రవి అశ్విని నక్షత్రం 2వ పాదంలోను, చంద్రుడు తులారాశిలోను సంచరిస్తూ ఉన్నారు. కుజుడు రోహిణి 3వ పాదంలోను, బుధుడు ఉత్తరాభాద్ర 3వ పాదంలోను 4:40 ప్రవేశించి సంచరిస్తాడు. గురుడు మూల 1వ పాదంలోను, శుక్రుడు ఉత్తరాభాద్ర 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 20వ తేదీ శనివారం పాడ్యమి స్వాతి నక్షత్రంలో వివాహం నిమిత్తం కర్కాటక లగ్నంలో 11:58 మరి ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. మరి ఈ ముహూర్తంలో మరి ఈరోజు గృహారంభ గృహప్రవేశాలు మాత్రం చేయడానికి వీల్లేదు. ఇక ప్రయాణ క్రయ విక్రయాలు నిమిత్తం వివాహ నిశ్చయాలు సీమంతాలు వగైరా చేసుకునే నిమిత్తం సింహలగ్నంలో 3:07 మళ్ళీ తిరిగి 4:42 కూడా మరి సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి కాబట్టి అవి చేసుకోవచ్చు. ఈరోజు రాత్రికి ఏ విధమైనటువంటి గృహారంభ గృహప్రవేశ వివాహాది సుముహూర్తాలు లేవని మరి సూచిస్తూ ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొనసాగుతున్నాయి. అన్నింటా కూడా మీ యొక్క ప్రయత్న లోపం లేనట్టయితే మరి చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు రావచ్చు. ఈరోజు ముఖ్యంగా కాస్త నిస్తేజం బద్ధకం ఉండేటువంటి అవకాశం ఉంది. మానసికంగా ధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసిక శక్తి కాస్త క్షీణించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా కాస్త నిబద్ధత చోటు చేసుకుంటుంది. అన్నింటిలోనూ కూడా నిజాయితీగా ఉండేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని విషయాల్లోనూ కూడా వ్యక్తులకు కూడా మరి ఈరోజు అంతా కూడా చేసే ప్రతి పనులను కూడా అభివృద్ధి స్పష్టంగా గోచరం అవుతుంది. ఇంటా బయట కూడా మరి బంధుమిత్రులు భార్యాపుత్రులు అందరూ కూడా సహకరిస్తారు, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మీకు ఈ ప్రతి విషయంలోనూ కూడా మీకు ఎదురులేని తనాన్ని మీకు సూచిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క భార్య భర్తలకు సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా మనస్సు కేంద్రీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహ వాతావరణం రావడానికి అవకాశం ఉంది. అలాగే భాగస్వామ్య పక్షాల్లో మరి విభిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కనుక మరి ఈరోజంతా కూడా మీరు కాస్త అనుకూలమైనటువంటి పాజిటివ్ సిగ్నల్స్తో మరి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దేనికి కూడా మరి కంగారు పడకుండా మరి చాలా చక్కగా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ విద్య వ్యాపార రంగాల వ్యక్తులకి అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ
ఇతర రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకు కానీ మరి ఈరోజు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా ఉదయం నుంచి కూడా చికాకులతోటి మనశ్శాంతి కరువు అయ్యేటువంటి అవకాశం ఉంది. కోప వాతావరణం, కోప స్వభావం, ఇంట్లో అందరి మీద కోపాన్ని ప్రదర్శించడం, బయట వ్యక్తుల మీద కూడా కోపాన్ని ప్రదర్శించడం వల్ల చికాకుగా మానసిక అశాంతితోటి మనోధైర్యం లేకపోవటం, మనోల్లాసం తగ్గటం, ప్రతి పనులను కూడా మీకు అయిష్టత కలగటం లాంటి విషయాలతోటి ఈరోజంతా కూడా మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మరి ఎదుటి వ్యక్తులు వేలెత్తి చూపించడం, మిమ్మల్ని విమర్శించడం, మీ పట్ల తప్పు ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేయటం, దాంతో మీరు కాస్త ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మీరు విమర్శించబడటానికి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా తప్పులు ఎత్తి చూపడం వల్ల మరి మీకు ఈరోజు అంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు నమ్మినటువంటి వ్యక్తులు మరి మీకు నమ్మక ద్రోహం చేయటం, ఆర్థికపరమైనటువంటి మోసాలకు గురి చేయటం, ఈ రకమైనటువంటి సమస్యలతోటి ఇబ్బందులకు గురవుతారు. ఈరోజంతా చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత లేకపోవటం, నిజాయితీ లేకపోవడం వంటి పనులతోటి మరి మీకు సమస్యలు ఎదురవ్వచ్చు. అలాగే మీ యొక్క మిత్రులు కూడా మరి శత్రువులాగా మిమ్మల్ని బాధ పెట్టచ్చు. ఎప్పుడు లేనటువంటి కొత్త వ్యక్తులు హఠాత్తుగా వచ్చి మిమ్మల్ని మరి రాంగ్ డైరెక్షన్లో మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం, తద్వారా కూడా మరి మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కొని ఇబ్బందులు పాలు కావడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత చోటు చేసుకోలేకపోవటం వల్ల సమస్యలను ఎదురవుతాయి. మిత్రులందరూ కూడా శత్రువుల్లా బాధిస్తారు. సరైన సమయానికి సరైన ధనం మీకు సమకూరకపోవడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు. అన్నింటి కూడా కలహ వాతావరణం అలుముకుంటుంది, ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి కూడా మరి మీకు సహకరించకపోవచ్చు. అన్నింటి కూడా సమస్యల వాతావరణం మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి పూర్తిగా వ్యతిరేకం. ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్త్రీ పురుషులందరికీ కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతోటి కాలం గడుస్తుంది. చాలా అనూహ్యమైనటువంటి వాతావరణం మీ చుట్టూ అలుముకునేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం కాస్త మందంగా ఉండొచ్చు. ఎడం చేయి వైపు అవయవాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఎడం వైపు అవయవాలకు ఏదైనా గాయాలు, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా నిజాయితీ నిబద్ధత చోటు చేసుకోవటం వల్ల బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా మంచి శుభ వాతావరణం కొనసాగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మీకు చాలినంత ధనం సమకూరటం వల్ల మీ ఖర్చులకు సరిపడా ధనం సమకూరటం వల్ల మనోల్లాసంగా ఉంటుంది, అశాంతి తగ్గుతుంది, శక్తి పెరుగుతుంది, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క పిల్లలు వారికి సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఈరోజు ప్రయాణాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. అలాగే దేవతలు, దేవీ దేవతల పూజలు, నూతన పుణ్యక్షేత్ర సందర్శనలు చేయాలనే ఉత్సుకత ఇవన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. నూతన యజ్ఞ యాగాదులకు సంబంధించినటువంటి వాటిలో పాల్గొనాలనేటువంటి ఆసక్తి ప్రదర్శించేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల రంగాల్లో ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి.
అక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయాన్నే మరి కొత్త వ్యక్తులు కానీ కొత్త నూతన సమాచారం కానీ మిమ్మల్ని ఆనందింప చేయడానికి అవకాశం కనబడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ వ్యక్తుల గురించి సమాచారం కానీ మిమ్మల్ని చాలా చక్కగా ఆనందపరుస్తుంది. ఈరోజంతా కూడా మీ యొక్క గృహ వాతావరణం చాలా చక్కగా ఆహ్లాదభరితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేయడం కానీ గృహ వాతావరణం అందంగా అలంకరించుకోవడం కానీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంట్లోనూ బయట కూడా వ్యక్తులు మీ పట్ల మరి విధేయత కనబరచడం, ఇంట్లో ఉన్న వ్యక్తులు మీ యొక్క మాట వినడానికి సిద్ధంగా ఉండడం, మీరు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండడం, దాంతో మీ యొక్క వాతావరణం, మీ ఇంట్లో వాతావరణం చాలా ఆనందభరితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. భార్య పిల్లలు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. అలాగే మీ యొక్క బంధుమిత్రులు కానీ మీ యొక్క మిత్రులు కానీ బయట వాతావరణంలో మీ యొక్క పనిచేసేటువంటి వ్యవహారాల్లో వ్యక్తులు కానీ మీకు చాలా ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి మరి పరిస్థితులు నెలకొనడం వల్ల, వారి సహకారం పూర్తిగా మీకు లభించడం వల్ల ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి ఆనంద డోలికల్లో మీరు మునిగి తేలేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఈరోజు ఏదైనా నూతన సంగీతం సాహిత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, సంగీత సాహిత్యాల పట్ల మీరు ఆసక్తిని పెంచుకోవటం, వాటికి సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనాల కొనుగోలు, వాహనాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా మరి ఇంట్రెస్ట్ చూపించడం, వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు వగైరా చేసుకోవడం, ఇలాంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క తల్లిగారి పట్ల మరి మీరు శ్రద్ధ చూపించడానికి కూడా అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. అలాగే ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి మరి చాలామంది వ్యక్తుల జీవితాలు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకుంటారు, తీసుకున్న నిర్ణయం సక్సెస్ను సాధిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల మీకు మంచి అభినందనలు వెల్లివిరిసేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ధైర్య సాహసపరమైనటువంటి నిర్ణయాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు మీకు విధేయులుగా ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల ఎంతో మీరు అభినందనల్ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీ యొక్క సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి మీరు అన్ని విషయాల్లోనూ కూడా మరి మీకు అభినందనలు కొనసాగుతాయి, అన్నింటి కూడా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది, భార్యాపిల్లల సహకారం పూర్తిగా లభిస్తుంది, ఇంటా బయట కూడా మీకు మరి విజయం లభిస్తుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, నూతన విద్య ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో మీకు ఎనలేని ఉత్సాహం ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా
అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క మీ చుట్టూ కూడా ఆర్థిక పరమైనటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రభావితం మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ మనసంతా కూడా ఆర్థికమైనటువంటి నిర్ణయాల పట్ల, ఆదాయానికి సంబంధించిన నిర్ణయాల పట్ల కేంద్రీకృతం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. వృత్తి పట్ల నిబద్ధతని, వృత్తిలో నైపుణ్యాన్ని సాధిస్తారు. అన్నింటా కూడా ముందుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సర్వశక్తి సంపన్నులుగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. మీ పట్ల ఉంచినటువంటి గౌరవ మర్యాదలని మీరు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉంటారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని కొంతమంది వ్యక్తులు మరి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలకి, గౌరవ మర్యాదలకి లోటు లేదు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటుగా మరి అపరిపక్వ మానసిక స్థితి కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో డైలమా కొనసాగుతుంది. ఏం చేయాలో నిర్ణయించుకోలేని అపరిపక్వ స్థితి కొనసాగుతుంది. ఏ నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేకపోవడం, సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అనేటువంటి భయం వెంటాడటం వంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఇబ్బందులకు గురి కావచ్చు. ప్రభుత్వపరమైన అనుమతులు నిలబడేటువంటి అవకాశం ఉంది, నిలిచి ఉండేటువంటి అవకాశం ఉంది. అనుకున్న సమయానికి మనకు అనుకున్నటువంటి అనుమతులు రాకపోవచ్చు. చేసే ప్రతి పనులను కూడా కాస్త వ్యతిరేకత వ్యక్తం అవ్వచ్చు. మానసికంగా కూడా దృఢంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా అది మనకు అనుకూలంగా చెప్తున్నారా, వ్యతిరేకంగా చెప్తున్నారా అని నిర్ణయించుకోలేని అపరిపక్వ స్థితి ఉండటం వల్ల మరి ఎవరిని కూడా మరి విశ్వాసంలోకి తీసుకోలేకపోవటం వల్ల, పరిగణనలోకి తీసుకోలేకపోవటం వల్ల కూడా మరి మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం మనకి వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తూ కాస్త విసుగ్గి మరి ప్రదర్శించడానికి అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ కూడా చివరికి అన్నింటా కూడా మరి విజయం దిశగా ప్రయాణిస్తారు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సాధారణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఏ విషయం మీద నిబద్ధత లేకపోవడం, అన్నీ కూడా ఈజీగా తీసుకోవడం, తర్వాత అయ్యో అని ఇబ్బంది పడటం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది కూడా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల మరి విషయాలన్నీ కూడా చివరికి మన వైపు వేలెత్తి చూపించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. జేబులో ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావటం వల్ల మరి ఆ ఖర్చుల్ని తట్టుకోవడానికి చివరికి అప్పులు చేయటం, అవి కూడా సరైన సమయానికి మరి సరైన సందర్భంలో మనకి చేరకపోవడం, మనం చేసిన అప్పు సైతం మనకి ఉపయోగపడకపోవడం, చివరికి అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టుగా మరి పరిస్థితులు కొనసాగడం, ఇటువంటి విషయాలతోటి మరి అంతా కూడా వ్యతిరేక భావనలతోటి
కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. హఠాత్తుగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పాడవడం, ఎలక్ట్రానిక్ వస్తువులు చేజారిపోవడం, చిన్నపిల్లల కారణంగా కానీ పెంపుడు జంతువుల వల్ల కానీ మరి కొన్ని వస్తువులు హఠాత్తుగా పాడైపోవడం, చేజారిపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంట్లోనూ బయట కూడా మరి దొంగల భయం, విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు మరి ఎవరైనా దొంగల వల్ల దొంగల పాలు కావడం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మరి ఈరోజంతా కూడా ఆధ్యాత్మికత భావనల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. పురాణాలు వినడం, కథాకాలక్షేపాలు వినడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆకర్షణ గురవుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవతల్ని దర్శనం చేసుకోవాలి, వారి కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సుకత పెరుగుతుంది. శివాలయ సందర్శనలు తరచు చేస్తూ ఉంటారు. అన్నింటా కూడా మీకు కావాల్సినటువంటి మద్దతు తక్కువగా ఉండటం వల్ల ఏ కార్యక్రమాన్ని కూడా మరి సంపూర్ణంగా చేయలేనటువంటి పరిస్థితి కావచ్చు. ఇంటా బయట కూడా సమస్యలు ఎదురవుతాయి. సహకరించేటువంటి వ్యక్తులు తక్కువ మంది ఉంటారు, వ్యతిరేకులు ఎక్కువగా ఉంటారు, మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇలాగా అనేక సమస్యలతోటి ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల వ్యక్తులకి అందరికీ కూడా వ్యతిరేకం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యంగా ఈరోజంతా కూడా మన ఉదయం నుంచి కూడా చక్కటి శుభవార్తలు రావచ్చు. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాల మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. మీ మనసంతా కూడా వాటి చుట్టూ తిరుగుతుంది. నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభాలు చేసుకునే వారందరికీ కూడా శుభవార్తలు ఉంటాయి. అలాగే నూతన కార్యక్రమాలు చేయాలనేటువంటి నిర్ణయాలకి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఎదురొస్తాయి. మీరు అనుకున్న మీరు కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీకు అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వృత్తి నైపుణ్యం పెరుగుతుంది, వృత్తి నేపథ్యత పెరుగుతుంది, విజయాల పరంపర కొనసాగుతుంది. మిమ్మల్ని అందరూ కూడా మరి అభినందించేటువంటి అవకాశం ఉంది. నూతన అవార్డులు రివార్డులు కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు చేసేటువంటి పని పట్ల, నిబద్ధత పట్ల గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట కూడా సహకారం లభిస్తుంది. ఇంట్లోనూ బంధువుల్లోనూ అందరిలోనూ కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘ గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్యంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకు ఈరోజు సామాన్యం, అలాగే ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనూహ్యమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కొనసాగుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనే పనులన్నీ కూడా హఠాత్తుగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కానీ, విదేశీ ప్రయాణాలు చేయడానికి కానీ అనుకూలం. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి దిశగా కొనసాగుతారు. అభివృద్ధి దిశగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయాణం విజయం సాధిస్తుంది. ఇంటా బయట కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది. భార్యాపిల్లల సహకారం కానీ, బంధుమిత్రుల సహకారం కానీ పూర్తిగా లభిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీ యొక్క మాట ముందుండేటువంటి అవకాశం ఉంది. మీ చెయ్యి పైచాయిగా కొనసాగుతుంది.
ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది, స్పష్టంగా కనబడుతుంది. అన్నింటా కూడా మీకు అభినందనలు, గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు వ్యతిరేకత లభిస్తుంది, మోసానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సాధనాల సౌందర్య సాధనాలని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం కనబడుతుంది. కొన్ని వస్తువులు ఉపయోగించడంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీకు తెలియకుండా కొన్ని డూప్లికేట్ వస్తువులను ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. డాక్టర్ని సందర్శించాల్సినటువంటి పరిస్థితి, మందులు వేసుకోవాలనే పరిస్థితి ఎదురవుతుంది. అన్నింటా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు మిమ్మల్ని వేలెత్తి చూపించేవారు, మీ తప్పు పట్టేవారు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క మానసిక పరిస్థితి అంతా కూడా ఈరోజు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడానికి అవకాశం కనబడుతోంది. ఈరోజు చేసే ప్రతి పని కూడా వ్యతిరేక భావనలతో కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.